Rekha, Rekha, come on. Why are you going to go to the house? Now, you're going to go to the house. My God, why? మీ నాన్నగారిని కలవాలి. కలిసి మన ప్రేమ విషయం ఆయనకి చెప్పేయాలి. మై గాడ్, హఠాత్తుగా ఇలా హౌస్ పడిపోతున్నావేంటి? ప్రేమ విషయంలో ఆలస్యం పనికిరాదన్నారు పెద్దవాళ్ళు. అందుకే ధైర్యంగా అర్జెంటుగా చెప్పేయాలి. కమా, అది కదండి. ఇక నువ్వేం మాట్లాడకు. ఇప్పుడు మనం వెళ్తున్నాం, మీ నాన్నగారికి చెప్పి తీరుతున్నాం. తప్పదంటావా? తప్పదు. రేఖ, మీ నాన్న అరవటాలు కరవటాలు చేసే కోపిష్టి టైప్ కాదు కదా? ఏ టైప్ అయితే నీకెందుకు? ధైర్యంగా మాట్లాడేసే. మాట్లాడడం ఏమిటి? అవసరమైతే భార్య ఎత్తున పోట్లాడతాను కూడా. నువ్వు ఇలా కూర్చో, నేను వెళ్ళి మా నాన్నగారిని తీసుకుని. దుర్యోధన దుశ్శాసన నువ్వు గొప్ప ఆర్టిస్ట్ కదా. అందులో డౌట్ ఏముందమ్మా? అఖిలాంధ ప్రేక్షకులు ఒప్పుకున్నారు నేను చండ ప్రచండ నటుండని. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు నటించి నీ ప్రతిభ ఏమిటో నిరూపించుకోవాలి. చెప్పండమ్మా. నా వల్ల కాదు, రాముడు వేషం వేస్తాను, భీముడు వేషం వేస్తాను, రంభ వేషం వేస్తాను, చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆడామగా కాని వేషం అయినా వేసేస్తాను. కానీ మీరు చెప్పిన వేషం నా వల్ల కాదు, వేరే ఎవరినన్నా చూసుకోండి అంతే. నేను చెప్పినట్లు చేయకపోయావో నీ ఉద్యోగం ఊడిపోతుంది. అంతేకాదు, నువ్వు ఎక్కడ స్టేజ్ ఎక్కిన నాటకం ఆడినా కిరాయి వాళ్ళని పెట్టి కుళ్ళిపోయిన కోడిగుడ్లు కాంకర్ రాళ్ళు విసిరేలా చేస్తాను. అమ్మా, మీ మూలంగా ఆంధ్రదేశం ఓ ఉత్తమ కళాకారుడిని కోల్పోతుంది. కళ నా ఊపిరి, నాటకం నా ప్రాణం. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను, ప్రాణాలకు తెగిస్తానమ్మా. ఓకే, కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్ని వేసుకుని బ్రహ్మాండంగా తయారై దున్నేయాలి. ఏరి, మీ నాన్నగారు లేరా? ఉన్నారు, వస్తున్నారు. ఏదేమైనా రేఖ, నాకు ఒక చిన్న ఉనికి లాంటిది పుట్టుకొస్తుంది. నడుపులేదు, తడుపులేదు, తడుతున్నారు. హాయ్ డాడీ. హలో బేబీ. ఈ అబ్బాయి గారు ఎవరు? అబ్బాయి గారు అంటారండి డాడీ, నీకంటే చిన్నవాడేగా. కరెక్ట్ కరెక్ట్, గాడు అనాలి. ఈ అబ్బాయి గాడు ఎవడు? అదే డాడీ, నేను చెప్పాను చూడు, మురళీకృష్ణ అని. నమస్కారం. నమస్తే నమస్తే. ఏమిట్రా ఇలా వచ్చావు? అదేనండి, మీతో కొంచెం మాట్లాడదామని. నాతో మాట్లాడడానికి ముందు నేనెవరో తెలుసా? సింహాన్ని. సింహాన్ని? అదేంటి సార్, అచ్చం మనిషిలాగా ఉన్నారుగా. జోకులేకు, ఈ జస్టిస్ జగన్నాథం పేరు చెబితేనే కోర్టు గోడలు గసగసా ఉనికిపోతాయి. నేను అసలు సుత్తి పట్టుకుంటే ప్రేక్షకులు మొత్తం అదిరిపోయేటట్టు సుత్తి కొట్టగలను. డాడీ, ఇంతకీ అసలు విషయం మధ్యలో అడ్డం రాకు బేబీ. ఆర్డర్! నా గురించి తెలిసిన వాళ్ళందరూ నన్ను సుత్తి జగన్నాథం అంటారు. ఈయన అవునండి, మీ మాటలు బట్టి అలా అనడం కరెక్ట్ అనిపిస్తుంది. నీకు కరెక్ట్ అనిపిస్తే ఎంత, అనిపించకపోతే ఎంత? కమ్ టు ది పాయింట్, అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? మరేం లేదు సార్, నేను మీ రేఖ ప్రేమించుకున్నావు. మీకు వేరే పల్లెల్లేవా? చదువుకోండిరా అని కాలేజీలకి పంపిస్తే ప్రేమించుకోటాలు, తండ్రులకి చెబటాలు, ఎంత ధైర్యం! ఈ జస్టిస్ జగన్నాథానికి చట్టాలు సెక్షన్లు తప్ప ప్రేమలు దోమలు అంటే ఒళ్ళు మంట. యునో, అంటే మీరు ఎవరిని ప్రేమించలేదా సార్? ప్రేమిస్తున్నాను, ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. నా వృత్తిని ప్రేమించాను, నా సొత్తిని ప్రేమించాను. డాడీ, మీరు పడవలసిన దానికంటే ఎక్కువ ఆవేశపడుతున్నారు. ఎస్ బేబీ, ఎస్ యు ఆర్ రైట్. ఇప్పుడు కాసిన బిస్కెట్లు ఒక టీ తాగితే ఆయాసం తగ్గుతుంది. రే బాయ్, ఒక టీ బిస్కెట్ అర్జెంట్. సార్, కాఫీ. ఒక్క సార్ ఏమిట్రా, సార్ గారు అనాలి. సార్ అన్నా గారన్నా ఒకటే సార్, తీసుకోండి సార్. ఊరుకో బేబీ, ఇట్లాంటి వాళ్ళకి చనువేయకూడదు. నాకే భాషలు నేర్పుతున్నావురా? ఈ క్షణమే నీ ఉద్యోగం తీసేసి నీ డ్రెస్ చూడదీసి కోచిపెట్టి బయటికి గెంటేయగలను రాస్కెల్. లేవండి సార్, బిస్కెట్లు ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి సార్. వేధవా, నా ఇంట్లో నా డ్రెస్ వేసుకుని నా యాక్ట్ చేస్తావా? యాక్ట్ చేయనన్నాను సార్, అమ్మాయి గారు బలవంతం చేస్తే గటం బాగా కుదిరింది కదా అని శివాలు ఎత్తిపోయి నటించాను సార్. సార్, నా ఉద్యోగం తీయకూడదు సార్. అయితే కాఫీ ఫ్రెష్ గా పెట్టరా. ఓకే క్షణంలో. అయితే రేఖ, ఈ నకిలీ నాన్ సెటప్ అంతా నీదేనన్నమాట. ఇలాంటి చిరి పనులన్నీ చేయటం దానికి చిన్నప్పటి నుంచి అలవాటే బాబు. ఏం బేబీ, కాబోయే పార్ట్నర్ కూడా ఇలా అలా పెట్టేస్తున్నావు అన్నమాట. పార్ట్నర్ అనేస్తున్నారు? అయితే మీరు ఒప్పేసుకున్నట్టే కదా డాడీ. ఓయెస్, నిరభ్యంతరంగా. విష్ ఆల్ ద బెస్ట్. థాంక్యూ డాడీ. గురు, ఉద్యోగం కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న చిలక అదుగోరా. అవునరా, చాలా ఆఫీసుల దగ్గర చూసాం, ఇంకా దొరికినట్లేదు. మన దారిలో తెద్దామా చిలక? కలకలాడుతుంది, ఉద్యోగం మనం ఏర్పాటు చేద్దాం. అవునరా మేడం.
మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అవునండి. ఇలా మీరు ఆఫీసుల చుట్టూ తిరిగే కన్నా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసులో మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే మంచిదేమో, తొందరగా జాబ్ వస్తుంది. నిజమే అనుకోండి, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి అదే అంత శ్రమపడాల్సిన అవసరం లేదండి. అదిగో వాళ్ళదే మొబైల్ ఆఫీస్, రండి. నీకేం భయం లేదమ్మా, వాళ్ళకి లేవరు. మీరు సమయానికి వచ్చి రక్షించకపోతే నేనేమైపోయేదాన్నో. ఒక అన్నలా వచ్చి రక్షించినందుకు చాలా కృతజ్ఞరాలి. అది సరేనమ్మా, నువ్వు వాళ్ళ చేతులు ఎలా చిక్కున్నావు? అమ్మ తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆవిడ చూపు లేని మనిషి. అమ్మని పోషించుకోవడం నా బాధ్యత. అందుకని ఉద్యోగం కోసం తిరుగుతుంటే వాళ్ళు జాబ్ ఇప్పిస్తామని మోసం చేశారు. డబ్బు మదంతో ఉన్న ఇలాంటి వాళ్ళకి ఇదొక పెద్ద హాబీ అయిపోయింది. పదమ్మా, మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను.